Welcome to ALO TV. Telugu industry lo director ga nilabadi cinema lo teetam chala kashtam aithe ee madhya vache kontha mandi kotta director lo matram short films tho tama talent prove chesukoni pedda cinema lu chesestunnaru ala industry lo ki entry ichina director Tharun Bhasker pelli chopulu cinema tho okka sari talk of the Tollywood aipoyadu chinna cinema ane teligga teeskovaddu antu Tollywood lo yuva darshakula avasaram enta undo okka cinema tone chaati cheppadu Tharun Bhasker elanti anchanalu lekunda vachi blockbuster cinema ga pelli chopulu సినిమా నిలిచింది ఎటువంటి కమర్షియల్ హంగులు రొటీన్ స్టోరీ లేకుండా వచ్చి కలెక్షన్ల దుమ్ము దులిపిన చిత్రంగా నిలిచింది పెళ్లి చూపులు ఈ సినిమాలో హీరోగా నటించిన విజయ దేవరకొండ కూడా మంచి గుర్తింపే వచ్చింది మొదటి సినిమాతోనే క్రేజ్ ని సంపాదించుకున్నాడు తరుణ్ భాస్కర్ కథ ఏంటంటే ఆయన ఇండస్ట్రీలోకి ఎలా వచ్చారు అనే విషయాలు ఇప్పుడు ఒకసారి తెలుసుకుందాం ఇక తరుణ్ భాస్కర్ మద్రాస్ లో జన్మించారు తండ్రి పేరు ఉదయ్ భాస్కర్ ఇంజనీరింగ్ లో పట్టభద్రుడైన అతని తండ్రి వరంగల్లోని వడ్డేపల్లకు చెందినవాడు ఇక తల్లి పేరు గీత ఈవిడ టీచర్ గా పనిచేస్తోంది అంతేకాదు అప్పుడప్పుడు సినిమాల్లో కూడా నటిస్తోంది అయితే కొన్నాళ్లకు మద్రాస్ నుండి వీరి కుటుంబం మొత్తం హైదరాబాద్ లోని మారేడుపల్లికి వచ్చేసారు ఇంకా తరుణ్ భాస్కర్ విషయానికి వస్తే బేగంపేటలోని హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో స్కూలింగ్ కంప్లీట్ చేసి స్వామి వివేకానంద కాలేజ్ లో మెకానికల్ ఇంజనీరింగ్ గా పట్టా పొందాడు చిన్నప్పటి నుండి సినిమాల్లో రావాలని తరుణ్ భాస్కర్ డ్రీమ్ పెట్టుకుని ముందుకు సాగాడు అలా న్యూయార్క్ ఫిల్మ్ అకాడమీలో డైరెక్షన్ కోర్సులో పట్టా పొందాడు ఇక మొదటి నుంచి తరుణ్ కు సినిమాల మీద ఆసక్తి ఉండడంతో లఘు చిత్రాలను రూపకల్పన చేయడంతో మొదలుపెట్టాడు మొదటగా తల్లి రాసిన ఓ కవితను ఓ లఘు చిత్రంలా తీసి ఐఐటి మద్రాసులో జరుగుతున్న సారంగ్ అనే ఉత్సవాల కోసం పంపాడు అక్కడ దానికి బహుమతి వచ్చింది అదే ఉత్సాహంతో జర్నీ మినిట్స్ టు మిడ్ నైట్ అనుకోకుండా సైన్మా లాంటి లఘు చిత్రాలను రూపొందించాడు వీటిలో కొన్ని కెనాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ ఇంఫాల్ ఫిల్మ్ ఫెస్టివల్ లాంటి చిత్రోత్సవాలకు ఎంపికయ్యాయి తరుణ్ భాస్కర్ తీసిన అనుకోకుండా అనే సినిమా యూట్యూబ్ లో అత్యధికులు వీక్షించారు అలాగే సైన్మాకి కూడా పలు పురస్కారాలు దక్కాయి ఈ సినిమా చూసిన మంచు లక్ష్మి తనతో ఓ చిత్రానికి పనిచేయమని కోరింది ఆ సినిమా స్క్రిప్ట్ పని జరుగుతున్న సమయంలో తరుణ్ తండ్రి మరణించడంతో అది వాయిదా పడింది తర్వాత పెళ్లి చూపులు సినిమాతో దర్శకుడిగా పరిచయం అయ్యాడు ఈ సినిమాలో కథానాయకుడైన విజయ్ దేవరకొండ తరుణ్ ముందు నుంచి స్నేహితులు కావడంతో ఆ పరిచయంతో నిర్మాత రాజ్ కంద్ కూరిని కలిసి అవకాశాన్ని చేజెక్కించుకున్నాడు తన మొదటి సినిమాకే జాతీయ పురస్కారాన్ని సొంతం చేసుకున్నాడు ఎటువంటి అంచనాలు లేకుండా వచ్చిన ఆ సినిమా ఇండస్ట్రీ హిట్స్ లో ఒకటిగా నిలిచింది గ్లోబల్ సినిమా తరహాలో మన చుట్టూ నిత్యం జరిగే కథలనే సినిమాగా తెరకెక్కించారని పెళ్లి చూపులు అనే ఓ లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ తెరకెక్కించి మంచి సక్సెస్ అందుకున్నాడు అయితే చిత్ర దర్శకుడు తరుణ్ భాస్కర్ కి పెళ్లి చూపులు సినిమా మంచి గుర్తింపును తెచ్చిపెట్టిన తర్వాత తన తరువాత చిత్రానికి చాలా టైం తీసుకున్నాడు అలా తన తరువాత చిత్రం సురేష్ బాబు ప్రొడక్షన్ లో ఈ నగరానికి ఏమైంది అనే సినిమా మొదలుపెట్టి యూత్ లో ఉండే ఆలోచన తట్టిలేపే విధంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు కానీ ఆ సినిమా యూత్ కి బాగా కనెక్ట్ అయింది కానీ కలెక్షన్స్ పరంగా మాత్రం అంతగా మెప్పించలేకపోయింది ఇక తరుణ్ భాస్కర్ పెళ్లి విషయానికి వస్తే తరుణ్ భాస్కర్ భార్య పేరు లత ఈమె కూడా ఫిలిం బ్యాక్గ్రౌండ్ కి చెందిన వ్యక్తే అటు ప్రొడక్షన్ డిజైనర్ గా ఇటు కాస్ట్యూమ్ డిజైనర్ గా సినిమాలకు వర్క్ చేస్తారు ఇప్పటికే లత యూ టర్న్ పెళ్లి చూపులు ఈ నగరానికి ఏమైంది సినిమాలకి పనిచేస్తుంది సైన్మా షార్ట్ ఫిలిం తెలంగాణ గ్రామంలో జరుగుతున్న సంఘటనలు తెలంగాణ యాసలో తీసిన ఒక భారతీయ భాషా సినిమా ఇది తరుణ్ భాస్కర్ దర్శకత్వం వహించాడు రాహుల్ రవీంద్రన్ మెయిన్ లీడ్ గా చేశాడు ఈ చిత్రానికి సంగీతం వివేక్ సాగర్ అందించాడు 130,000 బడ్జెట్ తో తెరకెక్కించారు ఈ షార్ట్ ఫిలిం ఆగస్టు 22, 2015 యూట్యూబ్ లో విడుదల చేయబడింది ఈ 2020 ఫిబ్రవరికి 2.8 మిలియన్ మంది వీక్షించి విజయవంతమైంది ఇంకా ది జర్నీ అనుకోకుండా అనే రెండు షార్ట్ ఫిలిమ్స్ కూడా చేశాడు ఇక అవార్డుల విషయానికి వస్తే పెళ్లి చూపులు సినిమాతో 64వ జాతీయ చలనచిత్ర అవార్డుతో ఉత్తమ తెలుగు చిత్రంగా నిలిచింది తరుణ్ భాస్కర్ కు ఉత్తమ సంభాషణల రచయితగా అవార్డు దక్కడం విశేషం తెలుగులో అతి సాధారణమైన చిన్న సినిమాగా సంచలన విజయం సాధించిన చిత్రం పెళ్లి చూపులు ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ తో విభిన్నంగా తెరకెక్కిన ఈ చిత్రానికి ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు అయితే తరుణ్ భాస్కర్ కి దర్శకత్వంతో పాటు నటించాలనే కోరికతో ఫలక్ నమాదాస్ సినిమాతో ఒక పోలీస్ ఆఫీసర్ పాత్రలో మొదటిసారి ప్రేక్షకుల ముందుకొచ్చారు ఈ సినిమాతో మంచి నటుడిగా గుర్తింపు తెచ్చుకోవడంతో మళ్లీ ఈ మధ్య మీకు మాత్రమే చెప్తా అనే ఒక డిఫరెంట్ స్టోరీతో మళ్లీ తెర మీదకొచ్చి ప్రేక్షకులను మెప్పించాడు సో ఇదండి చూసారుగా చిన్న సినిమాగా వచ్చిన పెళ్లి చూపులు పెద్ద విజయం సాధించి తరుణ్ భాస్కర్ కి ఒక మంచి పేరు తెచ్చిపెట్టింది ఇంకా తనకి ఇండస్ట్రీలో ఒక మంచి ప్లాట్ఫామ్ క్రియేట్ చేసింది తరుణ్ భాస్కర్ ఇలానే
ఇంకా ఎన్నో మంచి సినిమాలు చేస్తూ ముందుకు సాగాలని మనం కూడా కోరుకుందాం.